అప్పుడు పరిచిన్నహారాజు ప్రాణభీతితో పారిపోయి జలమధ్యంగున ఒంటి స్తంభపు మేడపై దాగుకొనినాడు. ఏమెక్కునినాడు? దాగుకొనినాడు బాబు. ఒరే పంతులు, అయ్యా ఇప్పుడు అదెందుకు చదువుతున్నావు? పురాణ పఠనం చేసి తమ మనస్సుకు ఒకంత ఆనందం కలిగించి ప్రాణభీతిని పోగొడదామని. నేనిప్పుడు ప్రాణభీతితో ఉన్నానని నీకెవరు చెప్పారు పంతులు? నేనే ఊహించి. అవును, ఒరే పంతులు, పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని చంపుతానని శపథం చేసిన వాళ్ళు, శపథానికి బలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సైంధవుణ్ణి రవి అస్తమించే లోపల చంపుతానని విజయుడు ప్రతిజ్ఞ చేశాడు. ఓహో, సైంధవుడు బ్రతికాడా? లేదు, పోయాడు. ఒరే సహస్రనామం, పోయిన వాళ్ళ హిస్టరీలు చెప్పి నాకు హిస్టీరియా తెప్పిద్దాం అనుకుంటున్నావా? అబ్బా లేదు. బ్రహ్మాత్య మహాపాతకమని నేను వదిలేస్తున్నాను గాని, లేకపోతే అప్పుడు నమిలేస్తుండే నమిలేసేవాణ్ణి. ఇదిగో ఇవి పురాణ కథలు, పురాతనమైనవి. నీకు నవీన కథ చెబుతాను విను. కనిపించాడా విజయగాడు? ముద్దు సారి పోకుండా పొట్టయ్యనా.